వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు కన్యారాశి వారిది ఫిబ్రవరి నెల మార్చి నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. కన్యారాశి వారి గ్రహస్థితి రవి పంచమ స్థానంలో ఫిబ్రవరిలో, మార్చిలో సప్తమ స్థానం, చంద్రుడు వ్యయస్థానం, కుజుడు అష్టమ స్థానం ఫిబ్రవరిలో, మార్చిలో నవమ స్థానం, బుధుడు ఫిబ్రవరిలో షష్ఠ స్థానం, మార్చిలో సప్తమ స్థానం, గురువు రెండు నెలలు పంచమ స్థానం, శుక్రుడు ఫిబ్రవరి పంచమ స్థానం, మార్చిలో సప్తమ స్థానం, శని పంచమ స్థానం, రాహు నవమ స్థానం, కేతు తృతీయ స్థానం. ఇంకా కన్యారాశి వారి రాశి ఫలితాలు చూసినట్లయితే వీళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కువగా శత్రువుల భయం అనేది ఈ నెల బాగా వీళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని హెల్త్ రీత్యా కూడా కొన్ని అనారోగ్యం అనేది కూడా వీళ్ళకి ఈ నెలలో ఉంటుంది. చేసే పనిలో మటుకు విజయం అనేది తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే షష్ఠ స్థానంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా సరే ఒక పనిని మనం పరిశీలన చేసేటప్పుడు లగ్నస్థానం, షష్ఠ స్థానం, కేంద్ర స్థానం పరిశీలన చేస్తాము. అది అంటే ముఖ్యంగా షష్ఠ స్థానంలో రవి ఉన్నప్పుడు ఏంటంటే కార్యం అనేది అది ఎటువంటి పని మొదలుపెట్టినా విజయం అనేది తప్పకుండా లభిస్తారు. ఎందుకంటే రవి అంటేనే ఒక మంచి విజయానికి సంకేతం, అంటే హోదాకి సంకేతం. కాబట్టి ఏ పని ప్రారంభించినా షష్ఠ స్థానంలో రవి వల్ల కంపల్సరీ విజయం అనేది మీకు లభిస్తుంది. కొన్ని ప్రయాణాలు కూడా మీకు ఈ నెలలో ఉంటాయి. అయితే భార్యకి కొద్దిగా హెల్త్ రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఈ నెలలో ఉంటాయి. అంటే చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అనేవి, స్త్రీలకి అనారోగ్య ప్రాబ్లమ్స్ అనేవి ఈ నెలలో ఉంటాయి. ఇంకా చంద్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వ్యయం అంటేనే ఖర్చు, కాబట్టి అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ అనేది కూడా ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది. బంధువులతో మనస్పర్ధలు రావడం అనేది కూడా మీకు ఈ రెండు నెలల్లో కనిపిస్తుంది. అయితే సొసైటీలో గౌరవం అనేది మీకు ఈ నెలలో మార్చి నెలలో లభిస్తుంది. ఇంకా కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఫిబ్రవరిలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఇంకా శ్వాసకు సంబంధించిన సమస్యలతోటి చాలా తీవ్రంగా ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. అలాగే అప్పులు అనేవి ఉంటాయి కదా, ఆ అప్పులతోటి మీకు చాలా ఇబ్బంది పడే సూచన అనేది కూడా ఉంటుంది. ఒక్కోసారి మీరు అవమానం పాలవలసిన పరిస్థితి కూడా మీకు ఈ అష్టమ కుజుడు వల్ల కనిపిస్తుంది ఫిబ్రవరిలో. ఇంకా మార్చిలో అయితే చేసే పనులన్నీ కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కిపోవడము, లేదంటే మీకంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళతోటి మాట పడాల్సిన పరిస్థితి అనేది కూడా ఈ మార్చి నెలలో ఉంటుంది. ఇబ్బందులు కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండి మీకు అంత చికాకుగా ఉండడం అనేది ఈ మార్చి నెలలో కనిపిస్తుంది. ఇంకా బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఫిబ్రవరిలో మీరు ఏది మాట్లాడినా సరే నలుగురు మీ మాట వినడము, మీ మాట మీదే నలుగురు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా బుధగ్రహం అంటే విద్యకి సంబంధించిన గ్రహం, నాలెడ్జ్కి సంబంధించిన గ్రహం. కాబట్టి మీరు చదివే విద్య ఏదైనా కావచ్చు, దాంట్లో మీరు సంతృప్తిగా చదువుతారు. అంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఒక మనోధైర్యం అనేది కూడా మీకు ఉంటుంది. ఇంకా మార్చిలో బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా అంటే ఇందాక చెప్పినట్లు ఆఫీసర్స్ కానీ లేదంటే మీ పై వాళ్ళు, మీ నుంచి పై పోస్టులో ఉన్న వాళ్ళు మీ మీద కొద్దిగా కోపం అనేది ప్రదర్శించడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా గురువు ఈ రెండు నెలలు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు సొసైటీలో ఒక గౌరవం అనేది లభిస్తుంది. కీర్తి అనేది మీకు ఈ రెండు నెలల్లో ఉంటుంది. పని అనుకూలంగా అనేవి ఈ రెండు నెలల్లో మీకు కలిసి వస్తాయి. అంటే మీరు ఏ పని చేసినా సరే అవి మీకు అనుకూలంగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మీ మనోసిద్ధికి దైవసిద్ధి కూడా తోడయ్యి, అంటే మీరు చేస్తున్న పనికి ఆ దైవం కూడా మీకు సహకారం అందించి చాలా తొందరగా మీరు మీకు తగ్గట్టుగా విజయాలన్నీ కూడా, అంటే ఏ పని ప్రారంభించినా అవన్నీ కూడా మీకు తగ్గట్టుగా మీరు సాధించుకుంటారు. అలాగే బంధుమిత్రులతో కూడా సంతోషంగా గడపడం అనేది కూడా మీకు ఈ జరుగుతుంది. ఈ రెండు నెలలు కూడా అలాగే ఉంటుంది. ఇంకా శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఫిబ్రవరిలో పంచమ స్థానం అంటే పుత్రస్థానం, సంతాన స్థానం. కాబట్టి మీ పిల్లలతోటి సంతోషకరమైన వాతావరణం అనేది మీకు ఉంటుంది. ఎక్కువగా ధనధాన్య లాభములు కూడా ఈ మీకు ఫిబ్రవరి నెలలో కనిపిస్తుంది. ఇంకా మార్చిలో చూసినట్లయితే శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల స్త్రీలకి కొన్ని మైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం, కాబట్టి కలత్ర స్థానంలో ఒక స్త్రీ గ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్త్రీకి సంబంధించిన కొన్ని మైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలతో మనస్పర్ధలు రావడం కానీ అటువంటివన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇంకా శని ఈ రెండు నెలలు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల ఒక్కోసారి అనుకోని బ్యాడ్ సిచ్యుయేషన్స్ అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి. మీకే తెలియవు వాటంతటగావే కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే అనుకోకుండా వచ్చే
ప్లస్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది మీకు ఈ రెండు నెలల్లో కూడా కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొద్దిగా మీకు టెన్షన్స్ ఇవన్నీ కూడా ఇబ్బందులు, ఒక మనసు నిలకడగా ఉండకపోవడము, చికాకు ఇవన్నీ కూడా ఈ రెండు నెలల్లో ఎక్కువగా వీటి వల్ల కనిపిస్తూ ఉంది. ఇంకా రాహు నవమ స్థానంలో ఉండడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఈ నెలలో ఉంటాయి. చేసే పనులు దగ్గర దాకా వచ్చి చేజారిపోవడము, కొద్దిగా హెల్త్ మిమ్మల్ని అంటే సరిగ్గా హెల్త్ ఉండకపోవడం వల్ల ఇబ్బంది పెట్టడము, లేదా ఒక్కోసారి వేరే వాళ్ళతోటి మాట పడాల్సిన పరిస్థితి అనేది కూడా మీకు ఉంటుంది. ఇంకా కేతు తృతీయ స్థానంలో ఉండడం వల్ల, తృతీయ స్థానం అంటే ధైర్య సాహసాలకి సంబంధించిన స్థానం, అటువంటి స్థానంలో కేతు ఉన్నప్పుడు మీ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా నలుగురు గుర్తిస్తారు. ఇంతవరకు గుర్తించకపోవచ్చు మీలో ఉన్న టాలెంట్, కానీ ఇప్పుడు మీలో ఉన్న టాలెంట్ నలుగురు కూడా గుర్తిస్తారు. ఎందుకంటే తృతీయం అంటే సాహసం, సాహసం మీంటే టాలెంట్, అటువంటి టాలెంట్స్ అన్నీ కూడా మీకు మీలో ఉన్న టాలెంట్స్ కూడా నలుగురు ఈ రెండు నెలల్లో గుర్తించడం అనేది జరుగుతుంది. అలాగే సొంత ఇంటి కల ప్రాప్తి అనేది కూడా నెరవేరుతుంది, సొసైటీలో గౌరవం అనేది కూడా లభిస్తుంది, చేసే పనులలో విజయవంతంగా పూర్తి చేస్తారు, కొన్ని ప్రయాణాలు కూడా మీకు ఈ నెలలో రెండు నెలల్లో ఉంటాయి. తెలుసుకుందాం కదా ఫిబ్రవరి నెల, మార్చ్ నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు. థ్యాంక్ యూ.